బుచ్చేని మాంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పొద్దున 4 గంటల నుంచే బోనాలు మొక్కు చెల్లించుకోవడం సమర్పించడం బోనాలు సమర్పించుకోవడం జరుగుతా ఉంది। ప్రభుత్వం ఈ యొక్క ఆలయ కమిటీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ముందంతస్తు సమావేశం ఏర్పాటు చేసి ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్నీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి। క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తు పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవడం జరుగుతా ఉంది। మరి ఆ విధంగా జరిగే క్రమంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా పోలీస్ కూడా జాగృతగా ఉన్నారు। విఐపిలకు కూడా మరి వేరే లైన్ కూడా పెట్టడం జరిగింది। మరి భక్తులందరూ కూడా వారు కూడా పోలీస్ గాని దేవాదాయ శాఖ వారు చెప్పినటువంటి విషయాలను గమనించుకుంటూ మీ ఒక ముక్కు చెల్లించుకొని పోవాలని కోరుతా ఉన్నాము। తెలంగాణ రాష్ట్ర వచనక ముఖ్యమంత్రిగా దీని అధికార పండుగగా నిర్ణయం చేసిన తర్వాత ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 15 కోట్ల రూపాయలు మరి పెట్టి ముందంతస్తుగా వారందరికీ 2000 పైన దేవాలయాలకు వాళ్ళకు అంగరంగ వైభవంగా అలంకరణ చేయాల దేవాలయాలు అని చెప్పి డబ్బులు వాళ్ళకి అడ్వాన్స్గా ఇవ్వడం జరుగుతుంది। దానివల్ల మొత్తం మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు। ఈ సంవత్సరం కూడా మీటింగ్ పెట్టి అందరికీ కూడా డబ్బులు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఎవరికి ఎటువంటి ఆటంకం లేదు। మరి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ కూడా ఆర్థికంగా బలపడాలి। మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని కోరుకున్నాను। థ్యాంక్ యూ।